పక్కా తెలుగు సినిమా మీరు సినిమా చూస్తుంటే అంటే కొంచెం నాకు తెలుసు కొంచెం హిందీలా అనిపిస్తుంది అనే ఒక కాన్వర్జేషన్ ఒక ఒక చిన్న మన ఆడియన్స్లో చిన్న భయం ఉంది అది నేను అర్థం చేసుకుంటా ఎందుకంటే మేము పాటలు మా కంపోజర్స్ అందరు హిందీ హిందీ కంపోజర్స్ షూట్ చేసినప్పుడు మనకి అప్పుడున్న వర్షన్ హిందీ వెర్షనే సో పాటలన్నీ హిందీలో హిందీలో చేసాము కానీ సినిమా సినిమా మొత్తం పక్కా తెలుగు సినిమా హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేసాము కంటెంట్ కాకపోతే రైటింగ్ ఇది మన సినిమా తీసుకెళ్ళి ఇండియాకి చూపిస్తున్నాం అది అది గ్యారెంటీ మీరు సినిమా చూసినప్పుడు మీకు అసలు ఒక్క సెకండ్ కూడా అనిపించదు యా లాంచ్ చేయడమే అంటే నేను కథ విన్నప్పుడు ఓన్లీ తెలుగు సినిమాయే నాకు పూరి గారు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు జస్ట్ మనం తెలుగు సినిమా చేద్దామనే స్టార్ట్ చేశాము కానీ కథ విన్నప్పుడు నాకు కథ విన్నప్పుడు ఈ కథ దేశం మొత్తానికి చెప్పవచ్చు కంటెంట్ చాలా స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ ఈ నేషనల్ అంటే లోకల్ సినిమాలను నేషనల్ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు ఆల్రెడీ వెళ్ళాయి సో మనకి ఇలాంటి కంటెంట్ ఉంది మనం ఎందుకు చేయకూడదు మనం కూడా చేద్దాము అనే ఆలోచనతో ఆ తర్వాత దాన్ని నేషనల్గా తీసుకెళ్లడం జరిగింది